దేశానికి అభివృద్ధి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళ నినాదంతో ఆనాడు పరిపాలించిన వ్యక్తి ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే కాకుండా మహిళలకు ప్రత్యేకంగా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్రం ఆనాడు 1982 లో ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభలో బీసీలకు ప్రత్యేకంగా 34% రిజర్వేషన్ కూడా అందించిన వ్యక్తి ఎన్టీఆర్ ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు ఒక రోజు పడుతుంది ఆయన ముఖ్యమంత్రి ఆకును ముందల భారతదేశంలో ప్రజలందరూ మన మద్రాసి వాళ్ళనేవారు అసలు భారతదేశంలో తెలుగు జాతి ఉందని చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ గారి మనవడగా నేను ఈ రోజు మీ ముందల నిలబడుతున్నా ఆయన ఏదైతే ఆశయాలతో తెలుగు దేశం పార్టీని స్థాపించి ముందలు తీసుకెళ్ అదే ఆశయాలతో నేను ఈ రోజు పార్టీలో భాగస్వామ్యం అయ్యా ఈ సభాముఖంగా ఒకటే హామీ ఇస్తున్నా ఆయనంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు కానీ మా తాతగారికి మట్టుకు నేను చెడ్డ పేరు మట్టుకు తీసుకురానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఈరోజు కాండ్రో శ్రీనివాస్ గారు ఆయన కుటుంబ సభ్యులు అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది కాండ్రో శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గా మంగళగిరి పట్టణాన్ని చాలా అభివృద్ధి చేశారు అంతేకాకుండా ఒక సౌమ్యుడిగా ప్రజలకి నిరంతర సేవ చేసిన వ్యక్తి మన కాండ్రో శ్రీనివాస్ గారు వాస్తవంగా వివాదానికి దూరంగా ఉండి ప్రజలు కష్టాలు సుఖాలని పాలు పంచుకున్న వ్యక్తి కాండ్రో శ్రీనివాస్ గారు ఈరోజు కాండ్రో శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా పార్టీలో మేము ఆహ్వానిస్తాం జరుగుతుంది మనందరం ఒకటి ఆలోచించాలి తల్లి వాస్తవంగా కాండ్రో శ్రీనివాస్ గారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనిషి 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అనుచరులందరూ పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు దానికి కారణం ఏంటో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల తెలుగుదేశం పార్టీకి వైకాపాకి చాలా తేడా ఉంది తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల్ని మేము గౌరవంగా పలకరిస్తాం అంతేకాకుండా ఒక కార్యకర్త కానివ్వండి ఒక నాయకుడు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మొత్తం పార్టీ వాళ్ళకి అండగా నిలబడటం జరుగుతుంది ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక కార్యకర్తకు ఆపరేషన్ చేయాలన్నా
లేంటే వాళ్ళ పిల్లలకి చదువులకి ఆర్థిక సాయం చేయాలన్న నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, లేదంటే ప్రమాదంలో ఒక కుటుంబం చనిపోతే 2 లక్షల ప్రమాద బీమా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకి అందజేస్తుంది. నేను సభాముఖంగా వైకాపా కార్యకర్తలను అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, చెమటోర్చారు, జగన్మోహన్ రెడ్డిని మీరు ముఖ్యమంత్రి చేశారు, మీకు మీ ముఖ్యమంత్రి చేసింది ఏంటని ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా. ఏనాడైనా మీ ముఖ్యమంత్రి మీ గురించి పట్టించుకున్నాడా? ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి కష్టపడిన గురించి లేదా కష్టపడిన వాళ్ళకి పదవులు ఇచ్చారని వైకాపా కార్యకర్తల్ని ఈ వేదికగా నేను ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ, కులం మతం ప్రాంతాలు అతీతంగా అందరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాండి కలిసి గట్టిగా ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపిద్దామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరినీ నేను పిలిపిస్తున్నా. లోకేష్ గా, నేను సీనియర్ని జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. మనందరం కష్టపడాలా, పని చేయాలా, అప్పుడే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధానికి షర్ట్ ప్యాంట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి కంపడతాడు తల్లి, అవునా కాదమ్మా? అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి కంపడతాడు. నోరు తెరిచిన దగ్గర నుంచి అబద్ధాలే, అందుకే ఆయన పేరు అబద్ధాల రెడ్డి అని పెట్టిన తల్లి. నేను ఏం పెట్టినా తల్లి? అబద్ధాల రెడ్డి. ఏమా మద్యపాన నిషేధం అబద్ధం అవునా కాదా? 3000 రూపాయల పెన్షన్ అబద్ధం అవునా కాదా తల్లి? ఇక్కడున్న యువకులను అడుగుతున్నా, 2,30,000 ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా అన్నాడు, అది అబద్ధం అవునా కాదా అని అడుగుతున్నా. అబద్ధం అవునా కాదా? అబద్ధం. ఏం ప్రత్యేక హోదా? అబద్ధం అవునా కాదా? ఇంపడట్లా. ప్రత్యేక హోదా అబద్ధం అవునా కాదా? 3 ముక్కల రాజధాని అబద్ధం అవునా కాదా? ఎన్నికల ముందల ఈ అబద్ధం రెడ్డి సంక్షేమం పెంచుతూ పోతా అన్నాడు, అవునా కదా తల్లి? ప్రతి ఊరికి వెళ్ళి అవ్వా అక్క చెల్లి పెంచుతూ పోతా అన్నాడు. పెంచినాడు తల్లి కరెంటు ఛార్జీలు, పెంచినాడు తల్లి ఆర్టీసీ బస్ ఛార్జీలు, పెంచినాడు తల్లి ఇంటి పన్ను, పెంచినాడు తల్లి నీటి పన్ను, ప్రవేశపెట్టాడు తల్లి చెత్త పన్ను, పెంచినాడు తల్లి పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచినాడు తల్లి నూనె ప్యాకెట్ ధర, చింతపండు ధర, గ్యాస్ ధర, పెంచినాడు తల్లి ఇసుక ధర, పెంచినాడు తల్లి క్వార్టర్ బాటిల్ ధర కూడా.
ఒక్క హామీ నిలబెట్టుకున్నాడు తల్లి. పెంచుతూ పోతాను హామీ ఇచ్చినాడు కదా, అదొకటి నిలబెట్టుకున్నాడు, అన్ని పెంచిపడేశాడు. ఇంకేం చెప్పాలి తల్లి?